వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఇవాళ హెల్త్ టాపిక్, అసలు జుట్టు రావడానికి ప్రధాన కారణం ఏంటి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ప్రస్తుతం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ ఏమైనా అందుబాటులో ఉందా, లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి, ఇలాంటి టాపిక్ గురించి మరింత డిస్కస్ చేసి మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు టీ5 స్టూడియోలో ఇంటర్నేషనల్లీ ట్రైన్డ్ కాస్మెటిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ ఫ్రమ్ శ్రీరూప్ కాస్మెటిక్ సర్జరీ అండ్ కాస్మెటాలజీ సెంటర్ నుంచి టీ5 స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. ముందుగా చెప్పండి, అసలు ఈ జుట్టు రావడానికి ప్రధాన కారణం ఏంటి, దీనికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తూ ఉంటారు మీరు, ఇంటర్నేషనల్ ట్రైన్డ్ కాబట్టి అసలు ఎంతవరకు బెటర్? అంటే జుట్టు రావడానికి కారణాలు అనేది చాలా కారణాలు ఉంటాయి. ఇదివరకు జనరేషన్ వాళ్ళకి అసలు ఈ ప్రాబ్లం తెలిసేది కాదు. ఇప్పుడు ఆల్మోస్ట్ తాతల కాలం తర్వాత, మా తండ్రి గారి కాలం తర్వాత, మా కాలం వచ్చేటప్పటికి ఏంటంటే, యాజ్ జనరేషన్ ఇస్ ప్రోగ్రెసింగ్ ఈ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి. ఇదివరకు లేవు, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మెయిన్ థింగ్ ఈజ్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ఇంకోటి స్ట్రెస్, పొల్యూషన్, డిఫరెంట్ కెమికల్స్ షాంపూస్ వాడడం కానీ, అలాగే అనెథికల్గా ఉన్నటువంటి కొన్ని కొన్ని ట్రీట్మెంట్స్, కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ వాడేసి ప్రాబ్లమ్స్లో చాలా మంది పడిన తర్వాత మా దగ్గర రావడం కానీ అనేది మెయిన్ కారణం. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే, మెయిన్ అప్రోచ్ టువర్డ్స్ సెక్షువల్ ఎడ్యుకేషన్ ఎక్కువ అయ్యేటప్పటికి ఏంటంటే, మగవాళ్ళకి టెస్టోస్టెరోన్ ప్రొడక్షన్ ఎక్కువ అయిపోతుంది. ఈ వాట్సాప్ అని, ల్యాప్టాప్స్ అని, అన్ని రకరకాలుగా అన్ని చూసేటప్పటికి యంగ్ ఏజ్ నుంచే వాళ్ళకి టెస్టోస్టెరోన్ ప్రొడక్షన్ ఎక్కువయ్యేటప్పటికి, టెస్టోస్టెరోన్ అనేది DHT అంటే డైహైడ్రాక్సీ టెస్టోస్టెరోన్ రూపంలో రూట్స్ దగ్గర ఎప్పుడు డిపాజిట్ అవుతుందో ఆటోమేటిక్గా అప్పుడు పైన సీబమ్ అంటాం అండి, ఆయిల్ లాగా చిన్న చెమట బిందువులాగా ప్రతి హెయిర్ రూట్ దగ్గర డిపాజిట్ అవుతుంటుంది. దానితో జిడ్డుగా ఇవాళ తలస్నానం చేస్తే రేపటికి జిడ్డుగా అయిపోవడము, ఆ తర్వాత హెయిర్ ఊడిపోవడం చాలా విపరీతంగా రాలిపోవడము, సో దాంతో ఏంటంటే డీఫేమ్ అవడము, ఫేస్ ఏజ్ లుక్ రావడము, ఇంకా స్ట్రెస్ పెరిగిపోవడము, ప్లస్ దాంతోపాటు టైమ్లెస్ ఫుడ్ హ్యాబిట్స్, టైమ్లెస్ స్లీప్ హ్యాబిట్స్, డిఫరెంట్ హ్యాబిట్స్, సో ఇలాంటివన్నీ కాంట్రిబ్యూట్ చేస్తూ ఈ మధ్య మనం చూస్తున్నాం. ఇంతవరకు థైరాయిడ్ అనేది పెద్ద చూసేవాళ్ళం కాదు, డయాబెటీస్ అనేది పెద్ద చూసేవాళ్ళం కాదు. ఇప్పుడు డయాబెటీస్, థైరాయిడ్, లేడీస్లో PCOD పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్, సో ఈ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నప్పుడు ఏంటంటే మేల్స్కి ఆండ్రోజెనిక్ అలోపేషియా, మేల్ హార్మోన్ ఎక్కువ ప్రొడక్షన్ అవ్వడం, అలాగే లేడీస్కి వచ్చేటప్పటికేమో ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్, స్ట్రెస్, ఐరన్ డెఫిషియన్సీస్, విపరీతమైన D3 డెఫిషియన్సీ, ఎక్కడ చూసినా ఎవరు టెస్ట్ చేసినా D3 డెఫిషియన్సీ, ఇవన్నీ ప్రధాన కారణాలు అన్నమాట. ఏం చేయాలంటారు మీరు అన్నట్టు నిజమే, అంటే లైఫ్ స్టైల్ కానివచ్చు, స్ట్రెస్, స్ట్రెయిన్ తో కూడిన ఈ లైఫ్ స్టైల్ వల్ల అసలు ఒక సర్టెన్ ఏజ్ తర్వాత జుట్టు రావడం అంటే ఓకే, అదే ఇబ్బందికరమైన ప్రశ్న. అలాంటిది ఈ రోజులో యంగ్స్టర్స్ లోనే చూస్తూ ఉన్నాం, వాళ్ళ స్టడీస్ పై కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతే ఏం చేయాలంటారు మరి? ఫస్ట్ థింగ్ ఈజ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేసుకుని వాళ్ళకి టైమ్లీ ఫుడ్ హ్యాబిట్స్, మంచి ఫ్రూట్ ఇంటేక్, ప్లాంట్ ఫుడ్ హ్యాబిట్స్ అంటే ప్రోటీన్ ఎక్కువ వెళ్ళడం, మినరల్స్, వైటమిన్స్ అన్ని బాగా వెళ్ళేలాగా, ఏదో ఒక సమోసా తిన్నామా, ఒక బర్గర్ తిన్నామా, లేదంటే ఏదో ఒక బ్రెడ్ ఆమ్లెట్ తిన్నామా, దోశ తిన్నామా, అలా డే అలా ఇట్స్ గోయింగ్ ఆన్. అలా కాకుండా ప్లాన్డ్గా ఎప్పుడైతే ఫుడ్ హ్యాబిట్స్ తీసుకుంటూ, ఎప్పుడైతే ఒక సఫిషియెంట్ స్లీప్, సౌండ్ స్లీప్ ఆఫ్ 6 to 7 hours స్లీప్, అలాగే ఏంటంటే కొంచెం డాక్టర్స్ని కన్సల్ట్ చేసి స్టార్టింగ్లోనే ప్రాబ్లం ఉన్నప్పుడు ఇమీడియట్గా కంట్రోల్ చేసుకుంటూ ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏది బెటర్ షాంపూ. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లో చాలా మంచి అడ్వర్టైజ్మెంట్ చూస్తాం, చూడగానే ఆ హెల్ అలా పడుతూ ఇలా డాన్స్ చేస్తుంటే ఎవరో చూసి మనం చాలా ఇంప్రెస్ అవుతాం. నాట్ దట్ వే. అదేంటంటే ఇంప్రెస్ చేయడం వేరు, కరెక్ట్ ప్రొడక్ట్ వేరు, వాడడం అనేది వేరు. సో యూ షుడ్ ఆల్వేస్ అప్రోచ్ ద రైట్ డాక్టర్ అండ్ వాళ్ళ క్రెడెన్షియల్స్ ఏంటి, వాళ్ళ డిగ్రీస్ ఏంటి అనేది చూసుకుని వాళ్ళని అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి సలహా మనం ఎప్పుడైతే పాటిస్తామో డెఫినెట్లీ ప్రాబ్లమ్ నుంచి వేర్ ఆఫ్. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటారా, అంటే ఏజ్ వాళ్ళకి ప్రిఫర్ చేస్తారు, మీ దగ్గరకు వచ్చి చాలా మంది పేషెంట్స్ కి మీరేమైనా సజెస్ట్ చేస్తూ ఉంటారు? అంటే ఇప్పుడు సాధారణంగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఎటువంటి వాళ్ళైనా 14 ఇయర్స్ క్రాస్ అయినకి నుంచి, 15 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు కూడా ఎవరైనా వాళ్ళకి డోనర్ జోన్ అంటాం. అంటే డోనర్ జోన్ అంటే ఎంత బట్టతలు వచ్చినా కూడా ఈ సైడ్ అండ్ బ్యాక్ లో బాగా హెయిర్ ఉండిపోతుంది. దట్ ఈస్ బికాస్ దాన్ని పర్మనెంట్ జోన్, టెంపరీ జోన్ రెండు డిఫరెన్షియేషన్స్ ఉంటాయి. ఆ పైన ఉన్న హెయిర్స్ కి ఏదైతే ఉందో వాటిని, వాటికి టెస్టోస్టెరోన్ అంటే మేల్ హార్మోన్ కు లోబడి డ్యామేజ్ అయ్యే లక్షణాలు ఉంటాయి. ఈ సైడ్ న వెనకనున్న హెయిర్స్ ఏదైతే ఎంత బట్టతలు వచ్చినా కూడా ఉండిపోతున్నాయో వాటికి ఆ లక్షణాలు ఉండవు.
అందుకే వాటిని పర్మనెంట్ జోన్ అంటాం, పైన అంటాం. అందుకే ఎప్పుడైతే మనం సైడ్ ఉన్న హెయిర్స్ని తీసి పైన ఇంప్లాంట్ చేస్తున్నామో ఏ టెక్నిక్ ద్వారా అయినా కూడా అవి పర్మనెంట్గా ఎప్పటికీ ఉండాలి. కానీ పెట్టే విధానం బట్టి, గ్రాఫ్ట్ని తీసిన విధానం బట్టి, గ్రాఫ్ట్ని పెట్టే విధానం బట్టి మనకు అవుట్పుట్ అనేది ఉంటుంది. కాకపోతే రకరకాల టెక్నిక్స్ వచ్చినాయి. FUT అని ఆల్మోస్ట్ 30 ఏళ్ళ నుంచి ఉంది ఆ టెక్నిక్. వెనకాల ఒక సన్న స్ట్రిప్ తీసి స్ప్రెడ్ చేస్తారు హెయిర్స్ని, రిజల్ట్స్ ఎట్లా వస్తాయి అనేది చూస్తుంటాము. మళ్ళీ మా దగ్గర కరెక్షన్కి వస్తుంటారు పేషెంట్స్. అలా స్ట్రిప్ కాకుండా తర్వాత FUE అని పెద్ద పంచెస్తో వెనకాల చిన్న రంధ్రాల ద్వారా తీస్తామంటుంటారు. అందులో తర్వాత ADHA అని కూడా వచ్చినాయి. కానీ ఇప్పుడు శ్రీరూప్ కాస్మెటిక్ సర్జరీలో మనం చేస్తున్న ఎక్స్క్లూజివ్ టెక్నిక్, ఆల్మోస్ట్ ఇండియాలో వేలలో లెక్క పడచ్చు అనమాట. అటువంటి టెక్నిక్ ఏంటంటే మాడిఫైడ్ మైక్రో అడ్వాన్స్ డైరెక్ట్ హెయిర్ ఇంప్లాంట్. దాని ద్వారా చాలా మైన్యూట్ పంచెస్ ద్వారా, మైక్రోస్కోప్ ద్వారా పెయిన్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్ లేకుండా, బ్లీడింగ్ లేకుండా, స్కార్ అనేది పడకుండా ఎన్ని గ్రాఫ్స్ కావాలని గ్రాఫ్స్ తీసి చాలా అతి దగ్గరగా పెడుతూనే ఒక గ్రాఫ్ట్లో 3 హెయిర్స్, 4 హెయిర్స్, కింద 4 రూట్స్, 3 రూట్స్ అనేవి ఉంటాయి. సింగిల్ హెయిర్ సింగిల్ రూట్స్ అనేవి ఉంటాయి. సో మనం ఎన్నుకునేటప్పుడు ఎక్కువ హెయిర్స్ ఎక్కువ రూట్స్, అది గ్రాఫ్టే ఇది గ్రాఫ్టే. సో పేషెంట్ గ్రాఫ్ట్ పెట్టమంటాడు. సో వి గ్రాఫ్ట్లా 2000 గ్రాఫ్ట్లా మనం మంచి గ్రాఫ్ట్స్ తీసి ఎప్పుడైతే పెడతామో, బాగా దగ్గరగా చక్కగా పెడతామో, అప్పుడు అవుట్పుట్ అనేది ఫ్యాంటాస్టిక్గా వస్తుంది అన్నమాట. సో దిస్ ఇస్ ద టెక్నిక్ బట్ వాట్ వీఆర్ డూయింగ్ నౌ ఇన్ శ్రీరూప్ కాస్మెటిక్ సర్జరీ. ఓకే, కలర్ తో మాట్లాడదామండి. నెల్లూరు నుంచి శివకుమార్ గారు, హలో అండి. హలో చెప్పండి, ప్రాబ్లం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ శివకుమార్ గారు, చెప్పండి. నేను గత 6 మంత్స్ నుండి హెయిర్ పింపుల్స్ తో బాధపడుతున్నాను. ఓకే, దాని ఎందువల్ల? బ్యాంగ్లూర్ లో చాలా డాక్టర్ తెలిసి చూసాను, వాళ్ళు క్రీమ్స్ అవి ఇచ్చారని తగ్గట్లేదు. ఓకే, ఇప్పుడు మీ ఏజ్ ఎంత అండి? ఇప్పుడు ఏజ్ వచ్చి 16. 16. ఇప్పుడు మీకు బాగా ఆయిలీ స్కిన్ ఉందా ఫేస్ మీద? ఆయిల్ స్కిన్. ఆయిల్ స్కిన్. ఓకే, ఆయిలీ స్కిన్. పైన హెడ్ మీద డాండ్రఫ్ కూడా ఉందా? డాండ్రఫ్ కూడా ఉంది. యా, సి ఇక్కడే ప్రాబ్లం సొల్యూషన్ కూడా ఉన్నది. బట్ ఎవరైనా డాక్టర్స్ మీరు చేసినప్పుడు దానికి డాండ్రఫ్ ని ట్రీట్ చేస్తూ పింపుల్స్ ని ట్రీట్ చేస్తున్నారా, ఓన్లీ పింపుల్స్ ని ట్రీట్ చేస్తున్నారా? అంటే ఓన్లీ పింపుల్స్ ని ట్రీట్ చేస్తున్నారు. ఎటువంటి ఏమి ఇవ్వలేదు, ఓన్లీ పింపుల్స్ మాత్రం క్రీమ్స్ అవి ఇచ్చారు, మాయిల్ అవి ఇచ్చారు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్ వాట్ వీ షుడ్ అడ్రస్ అండి. ఏంటంటే డాండ్రఫ్ అనేది ఒక ఇన్ఫెక్టెడ్ టిష్యూ, సో ఫంగస్ డెడ్ టిష్యూ ఆఫ్ ద స్కాల్ప్. అది ఎప్పుడైతే డాండ్రఫ్ అనేది పడుతుందో, కోమ్ చేసినప్పుడు ఎక్కడైతే పడుతుందో అక్కడ పింపుల్స్ వస్తాయి. మళ్ళీ ఆ డాండ్రఫ్ ఏ పిల్లోకి అయితే రబ్ అవుతుందో, ఆ పిల్లో మీద ఇదే ఆయిలీ స్కిన్ ఉన్న బుగ్గలు పడినప్పుడు ఆ ఆయిల్ గ్లాండ్స్ ఇన్ఫెక్ట్ అయ్యి అవి పింపుల్ గా మారుతున్నాయి. ఓన్లీ ఆయిలీ స్కిన్ అయితే ఆయిల్గా జిడ్డు కారాలు, కానీ పింపుల్స్ రాకూడదు. పింపుల్స్ రావాలి అంటే పింపుల్స్ ఆయిల్ గ్లాండ్స్ ఇన్ఫెక్ట్ అయ్యి అవి పింపుల్స్ గా మారాలి. సో ఫస్ట్ ప్రాబ్లం డాండ్రఫ్ని కంట్రోల్ చేయాలి. డాండ్రఫ్ కారణంగా హెయిర్ ఫాల్ కూడా ఉంటుంది. సో ఆ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతూనే పింపుల్స్ కు సంబంధించినటువంటి ఫేస్ వాష్, ఆ ఫేస్ ని క్లెన్సింగ్ గా బాగా ఆయిలీ స్కిన్ మన ఆయిల్ కంట్రోల్ మేనేజ్ చేసుకుంటూ, అలాగే ఆ పింపుల్స్ కి మెడిసిన్ మనం వాడుతూ, ఎప్పుడైతే మనం డ్యువల్ గా మనం మేనేజ్ చేస్తామో ఇంకో రకరకాలుగా కూడా, అప్పుడు ఆటోమేటిక్ గా పేషెంట్ కి డాండ్రఫ్ కంట్రోల్ అవడం, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడం, ప్లస్ పింపుల్స్ కూడా కంట్రోల్ అవడం జరుగుతుంది. ఓకే డాక్టర్, మరో కలర్ హైదరాబాద్ నుంచి శారద గారు, హలో అండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే శారద గారు, చెప్పండి. మామూలుగా హెయిర్ ఫాలింగ్ చాలా మోస్ట్లీ 75 వరకు 30 అండి. టుగేన్ వాడితే ఏమన్నా లాభం ఉంటుందా? ఏదండి టుగేన్ సొల్యూషన్? టుగేన్ ఇస్ మినాక్సిడిల్ అండి. మినాక్సిడిల్ ఏంటంటే వాసర్ డైరెక్టర్, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. సో మినాక్సిడిల్ వాడినంత వరకు మీకు హెయిర్ పెరిగినట్టే పెరిగి అది మానేసిన తర్వాత రాలిపోతుంటాయి. అలా ప్లెయిన్ మినాక్సిడిల్ కాకుండా పెప్టైడ్స్ అని, అలా సోపామిటో అని, డిపాంథినాల్ అని, రకరకాల ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నటువంటి సీరమ్స్ తో పాటు ఆయనకి ఉన్నటువంటి స్కాల్ప్ కండిషన్ కూడా మనం చూసి, స్కాల్ప్ కండిషన్ ఎప్పుడైతే ట్రీట్ చేసి ఆ హెయిర్ థిన్నింగ్ అయిందా, బాగా లాస్ అయిందా అనే దాన్ని బట్టి మనం ఏం చేయాలనేది చూడాలన్నమాట. టుగేన్ వాడడం వల్ల ఇట్స్ టెంపరీ రిలీఫ్ తప్పించి వెరీ గుడ్ రిలీఫ్ అండ్ వెరీ గుడ్ అవుట్పుట్ అనేది రావడం అనేది నాకు తెలిసి జరగదు.
ఓకే డాక్టర్, ఇంతకుముందు కాలంతో మీరు చెప్తున్నారు నిజంగా డాండ్రఫ్ వల్ల జుట్టు రాలడం ఎక్కువగా అవుతూ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే జుట్టు రాలుతుందని హెయిర్ హెడ్ బాత్ చేసుకోవడం ఆపేస్తుంటారు, ఎక్కువగా దాన్ని దువ్వరు, ఎందుకంటే ఎక్కడ హెయిర్ డ్యామేజ్ అవుతుందో అని చెప్పేసి ఇలాంటి చాలా అపోహలు ఉన్నాయి. మీరు అసలే ఇంటర్నేషనల్ ట్రైన్డ్ ఒక డాక్టర్, మీరు ఇతర ఇతర దేశాల్లో కూడా చూసి ఉన్నారు, అసలు ఏం చేయాలంటారు నిజంగా హెయిర్ ని ఎలా నీట్ గా ఉంచుకోవాలి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. చాలా మంది అదే పేషెంట్స్ వస్తుంటారు, వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటుంటారంటే రోజు మీరు ఎన్నో రోజులకి ఒకసారి తలస్నానం చేస్తారంటాను, వీక్లీ వన్స్ అంటారు ఒకళ్ళు, ఒకళ్ళు అసలు షాంపూ వాడిన అంటారు, ఒకళ్ళు ఏమో మూడు రోజులకి ఒకసారి తలస్నానం అంటారు. నేను ఒక్కటే క్వశ్చన్ ఎవరినైనా అడిగేది, మీ శరీరంలో ఒక భాగం, మీ చర్మం మీద రోజు ఆయిల్ పడుతుంది, డస్ట్ పడుతుంది, మీ చర్మాన్ని రోజు క్లీన్ చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది, చెమట పడుతుంది, తర్వాత వాసన వస్తుంది, చెమట పొక్కుల్లా రావచ్చు లేదా రకరకాలుగా రావచ్చు. అలాంటిది ఆయిల్ గ్లాండ్స్ ఈ స్కిన్ మీద మనకి యాక్సిలాలో కానీ స్కాల్ప్లో కానీ 8 times ఎక్కువ ఉన్నప్పుడు ఎంత ఆయిల్ సెక్రేషన్ ఉంటుంది. సో అప్పుడు మనం దాన్ని బయట కనపడదు, జుట్టు మధ్యన ఉంటుంది అది. ఆయిల్ అనేది ఇప్పుడు మనం గదిలో కూర్చుని తలుపు వేసుకుని ఏసీ ఆపేసి విండోస్ క్లోజ్ చేసేసి ఎంతసేపు కూర్చోగలం? రూమ్ క్లోజ్ అయిపోయి ఉంటే కార్బన్ మోనాక్సైడ్ పూల్ అవుతుంటుంది, వి నీడ్ వెంటిలేషన్. అలాగా హెయిర్ ఆల్సో నీడ్ టు రెస్పైర్. సో దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఎప్పటికప్పుడు మనం స్కాల్ప్ క్లీన్గా ఉంచుకోవడంలో తప్పు కాదు కదా, అది ఎప్పుడు మంచిది, కానీ ఎటువంటిది వాడాలి? ఇది పూర్వీకులు ఇదివరకు రోజు తలస్నానం చేస్తే జుట్టు ఊడిపోతుంది అన్న మాట నిజమే, కానీ అప్పుడు షాంపూలో సోప్లో ఏం లేవు, అప్పుడు కుంకుడుకాయ పులుసు, రోజు కుంకుడుకాయలతో స్నానం చేస్తే అది కొబ్బరి పీచులు అయిపోతుంది. సో అలా కాదు, కానీ ఏంటంటే ప్రాపర్ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఎవ్రీడే క్లీనింగ్ జరుగుతూనే దానికి కావాల్సిన హైడ్రేషన్, అప్పుడప్పుడు ఆయిల్ ఎలా పెట్టుకోవాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలని సలహా తీసుకుని మనం ఎప్పుడైతే మెయింటైన్ చేసుకుంటామో డెఫినెట్లీ అది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా ఆయిల్ అప్లై చేసుకోవచ్చు అంటారా? ఎవరైనా అప్లై చేయొచ్చు, కానీ ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీడే. అంటే కొంతమందికి జెనెటికల్ గా చిన్నప్పటి నుంచి ఇప్పుడు కేర్లెస్ ఉన్నారు, వాళ్ళు తలస్నానం చేసాక తడి జుట్టు ఉండగానే అలా కొంచెం కొబ్బరి నూనె రాసుకుని దూకుని బయటకు వెళ్ళిపోతుంటారు, అది బేసికలీ ఫ్రమ్ చైల్డ్హుడ్ వరకు అలాట్ ఉంటుంది. సో హ్యాబిచువల్ గా కూడా మన బాడీ ఒక విధంగా రియాక్ట్ అవుతుంటుంది, కానీ ప్రాబ్లమ్ ఇస్ అ ప్రాబ్లమ్, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. సో డెఫినెట్లీ గుడ్ హైజీన్ అండ్ గుడ్ అడ్వైస్ తో గుడ్ షాంపూ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మరో కలర్తో మాట్లాడదాం. హలో అండి, చెప్పండి డాక్టర్ గారితో మీ ప్రాబ్లం. హలో సార్, నమస్తే అండి, చెప్పండి సార్. జుట్టు రాలిపోతుంది సార్. ఓకే, సో ఇప్పుడు మీ ఏజ్ ఎంత అండి? 22 సార్. 22. ఇప్పుడు మీకు తలస్నానం ఏమైనా చేస్తే రేపటి వరకు మీకు తల మీద జిడ్డు జిడ్డుగా ఏమైనా అనిపిస్తుందా, ఆయిల్ పెట్టకపోయినా జిడ్డు జిడ్డుగా? అంటే మాకు ఊరికి వెళ్తే ఏం రాలిపోతలేదు. ఓకే ఓకే సరే, అంటే రోజుకి ఎన్ని హెయిర్స్ రాల్సినట్టు అనిపిస్తుంది మీకు? అంటే ఒక 10-20. ఓకే, మామూలుగా 15-20 హెయిర్స్ పర్ డే ఇస్ నార్మల్. కాకపోతే మనకు పలచబడుతున్నట్టు అనిపిస్తుందా, లేకపోతే మీ తండ్రి గారికి కానీ మీ తల్లి గారి తమ్ముళ్ళకి అన్నలకు కానీ లేకపోతే రెండు పక్కల తాతగారికి ఎవరికైనా బట్టతలు ఉందండి? ఓకే, సో ఇప్పుడు మీకు ఎక్కడైనా పలచబడినట్టు ఉంటుందా లేదంటే ఓన్లీ జుట్టు రావడమే గమనిస్తున్నారా? జుట్టు రాకపోతే కొంచెం ముందుకు నుదుటిపైన మామూలుగా రాలేదనిపిస్తుంది, అక్కడ కాలి ప్లేస్ అంటే బాల్డింగ్ అవుతుంది అనమాట. సో సాధారణంగా ఎప్పుడైనా కూడా వెబ్సైట్ యూట్యూబ్ లోకి వెళ్ళినా కూడా నా షూస్ సంబంధించిన చాలా మంది కాలర్స్ 19-22 లోపల ఉంటుంటారు. సో వాళ్ళు సాధారణంగా ఏం చేస్తారని మన క్వశ్చన్స్ అడిగినప్పుడు సాధారణంగా ఈ ఆండ్రోజెనిక్ ఎలిమెంట్ హార్మోన్ ఎలిమెంట్ సంబంధించిన 20 ఆన్సర్స్ వస్తుంటాయి. సో ఈ వీరికి 22 ఉండి ఇప్పుడే ఆల్రెడీ హెయిర్ ఫాల్ అంటే మోస్ట్ లైక్లీ షుడ్ బి ఆండ్రోజెనిక్ కండిషన్. సో అది ఒకసారి చూసి మనం గమనించి కనుక దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి డెఫినెట్లీ అది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లాగడం లేకపోతే ఏదైనా హెయిర్ గ్రోత్ ఫ్యాక్టర్స్ విత్ హెయిర్ రెప్లికేషన్ స్టెమ్ సెల్స్ లాగడం అలాంటివన్నీ అవసరం లేకుండా రొటీన్ నార్మల్ మెడికేషన్ తోనే మేనేజ్ చేయొచ్చు. చాలా మంది పేషెంట్స్ మీ దగ్గరకు వస్తుంటారు, ఏంటి జుట్టు ఊడుతుంది అని చెప్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, అయిపోతుంది, కానీ అసలు ఎందువల్ల ఊడుతుంది ఏంటి అనేది ఇటు పేషెంట్స్ గానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం డాక్టర్స్ గానీ లేకపోవచ్చు. మరి ఇంతకుముందు మీరు హెయిర్ ఫాల్ గురించి చాలా చక్కని రీజన్ చెప్పారు, మీ బ్రాంచెస్ మీ సర్వీసెస్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయంటారు మిమ్మల్ని కలవాలి? రెగ్యులర్ గా అయితే యాక్చువల్ గా హైదరాబాద్ లో ఉంటానండి, శ్రీనగర్ కాలనీలో శ్రీరూప్ కాస్మెటిక్ సర్జరీలో. బట్ నార్మల్ గా నేను భీమవరం వెళ్తుంటాను, ఎందుకంటే అటువైపు నుంచి అక్కడ విజయవాడ వైపు కూడా వెళ్తుంటాను. సో అక్కడ వైపు ఉన్న పేషెంట్స్ నేను అక్కడ వచ్చే టైంని మా హాస్పిటల్ నెంబర్స్ డిస్ప్లేలో ఉన్న నెంబర్స్ కాల్ చేసి
వాళ్ళు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసిన సాధారణంగా నన్ను కలవడం జరుగుతుంటుంది. సో మోస్ట్ ఆఫ్ దెమ్ నార్మల్గా హైదరాబాదే వస్తుంటారు. ఎస్, ఇవి కాకుండా మీ దగ్గర ఇంకా ఇతర కాస్మెటిక్ సర్జరీ ఏమైనా కాస్మెటాలజీ ఏమైనా అందుబాటులో ఉన్నాయంటారా? యా డెఫినెట్లీ. అంటే ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది మనం వెరీ వరల్డ్లోనే వెరీ రెనౌండ్ అండ్ లేటెస్ట్ టెక్నిక్తో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ద బెస్ట్ రిజల్ట్స్ ఇస్తున్న క్లినిక్గా మనకు ఆ రేటింగ్స్ ఉన్నాయి. బట్ వాట్ ఎవర్, బట్ అది కాకుండా ఇప్పుడు టాప్ నుంచి జస్ట్ కొంచెం హెయిర్ పల్చబడింది, దానికి స్టెమ్ సెల్స్ ఇవ్వడం, హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్, డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేయడం, అలాగే రింకిల్స్ విత్ బొటాక్స్ ఫిల్లర్స్ అని, నోసెస్ అండ్ లిప్స్ పెద్దగా ఉన్నాయి చిన్న చేయడం, అలాగే ఫిల్లర్స్ ఇవ్వడము, బ్రెస్ట్ జాబ్స్, లైపోసెక్షన్స్ లో మేజర్గా బ్రెజిలియన్ టెక్నిక్ ఆఫ్ లైపోసెక్షన్ విచ్ ఇస్ సపోజ్ టు బి ద లేటెస్ట్ మెథడ్ ఆఫ్ లైపోసెక్షన్ ఇన్ ద వరల్డ్. అండ్ చాలా మంది రకరకాల అపోహలు ఉన్నాయి మనం టీవీస్లోని తర్వాత న్యూస్లో వచ్చినటువంటి న్యూస్ చూసి లైపోసెక్షన్ చేస్తే ఏదో జరుగుతుంది, ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటారు. కానీ బ్రెజిలియన్ టెక్నిక్ ఆఫ్ లైపోసెక్షన్ అనేది చక్కని శరీరుడు ఆకృతితో తెచ్చుకోవడంతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా లైపోసెక్షన్ అంటే విపరీతమైన నొప్పులు ఉంటాయంటారు. బట్ ఏరియాస్ మనం చేసిన దాన్ని బట్టి కొంచెం తక్కువ ఏరియాస్ చిన్న బెల్లి చిన్న ఏరియాస్ చేస్తే అసలు నొప్పి కూడా తెలియదు, కీ హోల్స్ కనపడకుండా ఉంటాయి. ఈవెన్ కొంతమంది ఫ్యూచర్లో వాళ్ళు స్విమ్మింగ్కి వెళ్ళినా కూడా ఎక్కడైనా మనకి స్కార్స్ కనపడతాయన్నా స్కార్స్ కనపడకుండా హిడెన్ పాయింట్స్ నుంచి లైపోసెక్షన్ చేసి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా హాస్పిటల్లో 2 రోజులు 3 రోజులు ఉండాల్సిన అవసరం లేకుండా సింగిల్ డే ఉండి నెక్స్ట్ డే కలర్ డిశ్చార్జ్ అయిపోయేటువంటి లేటెస్ట్ టెక్నిక్స్ అండ్ లేటెస్ట్ మెషినరీ విత్ లేటెస్ట్ స్కిల్తో శ్రీరూప్ కాస్మెటిక్స్ లో చేస్తున్నాం. Yes, కలర్తో మాట్లాడదాం. అశోక్ గారు, హలో అండి. హలో చెప్పండి. ఏంటండి ప్రాబ్లం? డాక్టర్ గారు వింటున్నారు, చెప్పాలి మీరు. అది ఎయిర్ ఎక్కువగా రాలిపోతా ఉంటుందండి. ఓకే అశోక్ గారు, మీ ఏజ్ ఎంతండి ఇప్పుడు? 26 అండి. ఓకే 26. ఎప్పటి నుంచి మీకు ప్రాబ్లం ఉంది? నాకు అంటే దగ్గర ఒక 10 ఇయర్స్ నుంచి ఉందండి. 10 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అప్పుడు స్టార్ట్ అయింది మీకు? అవును సార్. సో ఇప్పుడు మీకున్న సిచ్యువేషన్ ప్రకారం బాగా పలచపడడం లేదా బాలెడ్ లో రావడం లేదా సైడ్స్ వెనక్కి పోవడం లేదా టాప్ లో తగ్గిపోవడం అలాగే ఏమైనా జరిగిందా? తగ్గిపోతూ వస్తుంది. సో బాగా స్కిన్నీగా అయినట్టుందా లేదా పలచబడి అక్కడక్కడ వాల్యూమ్ ఇంకా హెయిర్ ఉన్నట్టుగా ఉందా? ఓకే, అంటే పర్ డే 10 to 15 హెయిర్స్ పర్ డే ఇస్ నార్మల్ థింగ్ అండి. అది కూడా క్రాస్ అయిన ఈవెన్ 20 హెయిర్స్ పర్ డే ఆల్సో ఉండి మీకు హెయిర్ పలచపడకుండా బాగుంది అంటే కనుక దట్స్ డెఫినెట్లీ నార్మల్ పేస్. అలా కాకుండా మీకు స్పేసెస్ క్రియేట్ అవుతూ వెనక్కి రిసీవ్ అవుతుంది అంటే డెఫినెట్ గా నేను ఒకసారి చూడడం అవసరం. చూస్తే కనుక అప్పుడు మీకు ఏది అప్రోపరియేట్ ట్రీట్మెంట్, అసలు ఏమైనా ట్రీట్మెంట్ చేయాలా లేదా ఓన్లీ మెడిసిన్స్ వాడాలా నేను చెప్పగలుగుతాను. ఓకే, మరో కాలర్ మాధవ్ గారు, హలో అండి. హలో మదన్ గారు. హలో మదన్ గారు, చెప్పండి. మీరు టీవీ చూడకూడదండి, సౌండ్ తగ్గించి డాక్టర్ తో మాట్లాడండి మీ ప్రాబ్లం గురించి. చెప్పండి. హలో చెప్పండి. మొత్తం తగ్గిపోతున్నాను సార్ మరి. ఓకే, 28 సార్ నాది. సరే అండి. సో ఇప్పుడు మీకు యాక్చువల్ గా ఇది ఫ్యామిలీలో కూడా ఉన్న ప్రజా లేదంటే ఓన్లీ నెత్తి మీద అలా జిడ్డులా రావడం అలా రాలిపోవడం జరుగుతుందా లేదా నెత్తి మీద చిన్న చిన్న పొక్కుల్లా వస్తున్నాయా లేదా చుండుల్లా ఉందా ఏమన్నారు? ఓకే, బ్యాక్ సైడ్ రాలినా అంటే మీకు డోనర్ జోన్ ఉందాక అంటున్నాను కదా, ఏదైతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కి వెనక పక్కన కానీ సైడ్స్ కానీ అక్కడ అక్కడ హెయిర్ ఉందండి మీకు? బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ అంటే వాట్ హీ మీన్స్ పేషెంట్ ఏమని చెప్తారంటే ఇట్ డజంట్ మీన్ ద హోల్ థింగ్ అంటే బ్యాక్ ఏరియా ఇస్ ఆన్ ద బ్యాక్ అండ్ ఆన్ ద టాప్ అనమాట. ఈ సైడ్ అండ్ బ్యాక్ ఈస్ ఏరియా విచ్ విల్ రిమైన్, దట్స్ కాల్డ్ అస్ ద పర్మనెంట్ జోన్. సో ఒక్కోసారి పేషెంట్స్ ఏంటంటే చెప్పేది మన కాల్స్ లో మాట్లాడినప్పుడు సమ్టైమ్స్ మే టేక్ ఇట్ దాట్ వే. కాకపోతే ఏంటంటే ఆయన కనుక ఇప్పుడు సైడ్ పార్ట్ లో అండ్ బ్యాక్ పార్ట్ లో కనుక గుడ్ వాల్యూమ్ ఆఫ్ హెయిర్ ఉంటే ఎటువంటి వాళ్ళకైనా పూర్తిగా బాల్డ్ అయ్యి ఈ ఏరియాస్లో బాగా హెయిర్ ఉంటే కనుక వీ కెన్ డూ అ వెరీ గుడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. ఓకే, ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ హెయిర్ ఫాలింగ్ అనేది ఉంటుంది అంటారా, పర్మనెంట్ గా ఇంకా స్టాప్ అయిపోతుంది అంటారా? అంటే హెయిర్ ఫాల్ అనేది ఏంటంటే ప్రతి హెయిర్ కి ఒక సైకిల్ ఉంటుంది 6 మంత్స్. సో 6 మంత్స్ లో ఇప్పుడు ఇది స్కాల్ప్ అనుకోండి, ఇక్కడ రూట్ ప్లేన్ ఉంది, ఇక్కడ నుంచి ఒక గ్రోయింగ్ ఉంది, దానికంటే ముందు ఉంది రెస్టింగ్ లో ఉంటుంది.
ఈ రెస్టింగ్ వచ్చి ముందు రెస్టింగ్ లో ఉన్నది ఫాలింగ్ లోకి వెళ్తుంది. గ్రోయింగ్ రెస్టింగ్ ఫాలింగ్ సైకిల్ ఇస్ 6 మంత్స్. సో హెల్దీ సైకిల్ 6 మంత్స్. ఏదైనా ప్రాబ్లమ్స్, కొన్ని టైఫాయిడ్ వచ్చింది, టైఫాయిడ్ వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి విపరీతమైన హెయిర్ ఫాల్, సో అది వెంటనే కరెక్ట్ చేసుకోగలం. అలాగే న్యూట్రిషన్, చాలామంది డైటింగ్ చేస్తారు సన్నబడడం కోసం, వాళ్ళకి విపరీతమైన హెయిర్ ఫాల్. లేదా వెయిట్ లాస్ సంబంధించి వేరే సర్జరీస్ చేయించుకుంటారు, వాళ్ళకి విపరీతమైన హెయిర్ ఫాల్ అయిపోతుంటుంది. సో అటువంటిది ఎలా మేనేజ్ చేయాలనేది ఒక ఇష్యూ. సో మెయిన్లీ హెయిర్ ఫాల్ సైకిల్ అనేది ఎప్పుడైతే సైకిల్ రిజ్యూనేషన్ అనేది మనం జాగ్రత్తగా మేనేజ్ చేస్తామో ఆటోమేటికలీ ద హెయిర్ ఇస్ రీగ్రోయింగ్ బ్యాక్. ప్లస్ ఎప్పుడైతే పర్మనెంట్ హెయిర్ అక్కడ ఇంప్లాంట్ చేస్తున్నామో పర్మనెంట్ హెయిర్ విల్ బి నార్మలీ గ్రోయింగ్, వయసుతో పాటు అది గ్రే అవ్వడం, తెల్లబడడం, హెయిర్ మంత్లీ ఒకసారి కట్ చేసుకోవడం, ఇవన్నీ నార్మల్గా జరిగే ప్రక్రియ అన్నమాట. అంటే ఇప్పుడు వ్యవసాయంలో మనం ఒక చెట్టు ఒక చోట నాటితే కనుక దానికి సారం, భూమిలో సారం బాగుంటే ఎలా అవుట్పుట్ బాగుంటుందో, అలాగే కొన్నాళ్ళకి పంట కటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఎలా పెరుగుతుంటే సేమ్ థింగ్ హ్యాపెన్స్ హియర్. సో కామన్ గా ప్రతి ఒక్కరు హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది అంటున్నారు, మరి హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుందని గుర్తించడం అంటే నెంబర్ ఆఫ్ హెయిర్స్ పర్ డే ఫాల్ ఎక్కువ ఉండడంతో పాటు పల్చబడడం, అక్కడ బాగా స్పేసెస్ కనపడడం అనేది ఒకటి. ఇంకొకటి జస్ట్ కోమికి ఒకటో రెండు రావడం, తలస్నానం చేసిన ఒకటో రెండు రావడం అనేది కాకుండా తలస్నానం చేసినప్పుడు విపరీతంగా చేతి నిండా వెంట్రుకలు ఉండడం, కోమి నిండా ఉండడం, టవల్ నిండా ఉండడం, పిల్లోస్ మీద ఉండడం అనేది అక్యూట్ హెయిర్ లాస్. రైట్, చాలా చక్కగా చెప్పారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి, అలా హెయిర్ ఫాల్ ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి, ఎవ్రీడే ఏ విధంగా మన హెయిర్ని నీట్గా మెయింటైన్ చేస్తే ఎంత బాగుంటుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మా కాలర్స్కి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. విన్నారు కదండి, ఎవ్రీడే హెడ్ బాత్ చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు, హెయిర్ కి తగ్గ కేర్ తీసుకుంటే కనుక హెయిర్ ఫాల్ అనేది ఉండదు అని డాక్టర్ రాజశేఖర్ గారు చెప్తున్నారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.